నాకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని ఉంది. మీరు అడిగిన 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని. ఫస్ట్ మీ విషయానికి వస్తే, మీరు ఏమన్నారు, మానవ మేధస్సు కంట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధస్సు ఇంకా అడ్వాన్స్ వస్తే ఏంటి మన పరిస్థితి అన్నారు. ఎవరో అడ్వాన్స్ మేధస్సు తయారు చేసేంత మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు తయారు చేయకూడదు? అవునా? ఈ డ్రోన్స్ విషయంలో కూడా మేము ఫేస్బుక్లో వీడియో చూస్తుంటే వాళ్ళు చైనాలో హెలికాప్టర్ ద్వారా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే నా పక్కన ఉన్న ఒక అతను ఏమన్నాడంటే, ఈ టెక్నాలజీ అబ్బా చైనాలో ఏం చేస్తున్నారా, మన దేశానికి ఎప్పుడు వచ్చిద్దా బాబు అని చెప్పి అన్నాడు ఆయన. ఒక ల్యాబ్ అసిస్టెంట్ నేను ఆయన పక్కన కూర్చొని ఉంటే ఆయన అన్నారనమాట, ఈ టెక్నాలజీ అసలు ఏముందిరా, మన దేశంలో ఎప్పుడు వచ్చిద్దా బాబు అని చెప్పి 2015లో అన్నారు. అప్పుడు నేను అనుకున్నా వాళ్ళు ఎవరో చేస్తున్నారో చూస్తుందో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నా దగ్గర ఆ స్కిల్ లేదు, ఆ టాలెంట్ లేదు, ఏమీ లేదు. కానీ నేను డెవలప్ చేసుకున్నా. ఈ డెవలప్ చేసుకుంటే నాకు కేవలం క్లాస్ రూమ్లోనే నేర్పించలే, కేవలం కాలేజీలోనే నేర్పించా. నేను ప్రపంచంలో మన దేశంలో చాలా చోట్లకి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. నేర్చుకుంటానంటే నీ కాలేజ్ నిన్ను ఎక్కడికైనా పంపించద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, మీ ప్యారల్గా ఉన్న జావద్ రాహుల్లా అని చెప్పేసి ఈసీఈ స్టూడెంట్, మీ ప్రగతి కాలేజీలోనే అతను మేము ఎంప్లాయ్గా తీసుకున్నాం సార్. అతనికి 16 బ్యాక్లాగ్స్ అంట. నీకు బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు. అతనికి సార్ మీ కాలేజ్ ప్రగతి స్టూడెంటే, నేను ఇక్కడికి వస్తుంటే అతను కూడా వస్తానన్నాడు. కానీ రేపు వేరే విఐపీ వస్తున్నారు, అక్కడ వర్క్ ఉంటే నేను అతను అక్కడ ఉంచాను. సో అతను ఏంటంటే, ఫస్ట్ ఇయర్ కానీ నేను ఎట్లయితే డ్రోన్లు చేశానో అతను కూడా డ్రోన్స్ చేశాడు. చేస్తే అతను ఏంటంటే, స్టార్ట్అప్ పెట్టే అంత స్తోమత కానీ అంత లేదు, కానీ అతని దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సో అతను ఏం చేశానంటే, ఈ రెజ్యూమే అయినా తీసుకురమ్మన్నాను. చూశాను, చూస్తే 16 బ్యాక్లాగ్స్ దాకా ఉన్నాయని. నేను అన్నాను, అరే నీకు 16 ఉన్నాయా, నాకు 18 ఉన్నాయి. ఇవన్నీ మనకు ఈ పక్కన పెట్టేస్తే, నీ దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడతాం బట్టు అని చెప్పేసి అతన్ని అట్ ప్రజెంట్ ఇంటర్న్గా తీసుకున్నాను. అతనికి పర్మనెంట్ ఎంప్లాయర్షిప్ కూడా నేను ఇస్తానికి మీకు కాలేజ్కి అఫీషియల్గా లెటర్ కూడా పంపించాం మేము. ఈసీఈ హెచ్ఓడి గారికి తెలుసు అది, మొన్న సాటర్డేనే జాయిన్ అయ్యాడు సార్ అతను. సో మీ కాలేజ్ మీకు నేర్చుకుంటే ఎక్కడికైనా పంపిస్తుందండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, మీరు అన్నారు ఏంటి మనకి అదేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అనేది. మార్పు మనతో మొదలవ్వాలండి. ఇప్పుడు ఎప్పుడైనా మార్పు అనేది మనతో మొదలవ్వాలి. ఈవెన్ ఇప్పుడు మహాత్మా గాంధీ గారు చూసుకుంటే, ఆయన లండన్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన ఉండే ప్లేస్లో అంత నీట్గా ఉండేది కాదంటండి. అతను నీట్గా ఉండకపోతే ఆయన మొత్తం స్వీప్ చేయడం మొదలుపెట్టాడు. సో దాన్ని చూసి ఇండియన్స్ అందరూ స్విచ్ చేయడం మొదలుపెట్టారు. అట్లా మార్పు అనేది మనతో రావాలి. ఎవరో కాలేజీలు మారాలి, గవర్నమెంట్ మారాలి, ఇవన్నీ కాదండి. ఫస్ట్ మనం ప్రయత్నం చేస్తే, మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అదే పడుద్ది. ఓకే. ఒక చిన్న పెట్టె ఏంటంటే, సముద్రం ఒడ్డు మీద గుడ్లు పెడతా ఉంటుంది. బాగా వరదలు వచ్చి బాగా గాలి వచ్చి సైక్లోన్ లాగా వచ్చి గుడ్లను తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతే ఈ సముద్రం పెట్టె ఏం చేస్తుందంటే, ఈ అక్కడ ఇసుక ఉంటుంది కదా, ఆ సముద్రం ఆ పెట్టామనుకుందంటే, ఈ సముద్రం ఏంటి నా గుడ్లను ఎట్లా తీసుకెళ్ళిపోయిందని చెప్పి అనుకోవాలా. అనుకోకుండా ఏం చేసిందంటే, ఈ సముద్రం ఇట్లా చేసింది కదా, నేను ఈ సముద్రం మొత్తాన్ని కప్పెట్టేస్తానని చెప్పేసి అక్కడ ఉన్న ఇసుకని మెల్లగా సముద్రంలో వేస్తాం మొదలుపెట్టింది. ఆ సముద్రం ఆ పెట్టకి హస్బెండ్ ఉంటాడు కదా, ఆ హస్బెండ్ వేస్తాం మొదలుపెట్టాడు. తర్వాత ఆ జాతి, ఆ పెట్టల జాతి ఏదైతే ఉందో అది. తర్వాత అట్లా మొత్తం బర్డ్స్ అన్నీ కూడా వచ్చినాయి. దాన్ని చూసి గరుక మంత్రి వచ్చాడంట. ఈ గరుక మంత్రి చూసి అయితే ఈ గరుక మంత్రి వచ్చి కొండలు బండ్లు ఇవన్నీ వేస్తాం మొదలుపెట్టాడంట. వేస్తాం మొదలు పెడితే విష్ణుమూర్తి ఏమనుకున్నాడంటే, ఏంటి గరుక మంత్రుని రమ్మన్నాను, వేరే మీటింగ్కి వెళ్ళాలి, గరుక మంత్రుడు ఇంకా రాలేదు అని చెప్పేసేసి గరుక మంత్రుని చూస్తేనేమో ఆయనేమో రాళ్ళన్నీ సముద్రంలో వేస్తున్నాడంట. ఏంటి అసలు నీకు పని పాట లేదా, రాళ్ళన్నీ సముద్రంలో వేస్తున్నావు ఏంటని చెప్పి అడిగితే ఆయన అన్నాడంటే, నా బర్డ్ జాతికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఫేస్ చేసింది, అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది, నేను అతను హెల్ప్ చేస్తానని చెప్పి అన్నాను. అప్పుడు విష్ణుమూర్తి, ద యూనివర్సల్ పవర్ ఉన్న విష్ణుమూర్తి వచ్చేసరికి ఆ సముద్రంతో అన్నాడంట, ముందు అతనికి ఇచ్చేసి ఆ గుడ్లు అతనికి ఇచ్చేసాయి అని చెప్పి సముద్రంతో అంటే ఆ గుడ్లు మళ్ళీ ఆ పెట్టకి ఇచ్చేసినాయి అంట. అట్లయితే ఈ ఒక చిన్న బర్డ్ ప్రయత్నం మొదలు పెడితే మొత్తం పైన ఎక్కడ ఉన్న విష్ణుమూర్తి కదిలొచ్చాడో, నువ్వు ఎప్పుడైతే ఒక ప్రాబ్లం చూసి దాన్ని సాల్వ్ చేస్తా మొదలు పెడితే ఎవరైనా నీ దగ్గరికి వస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ మనం చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో పెంచేశారండి. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వింతే, నువ్వు మార్కులు రావు,
నువ్వేం చేయకూడదు, నేనే ఇట్లా నా చుట్టాలందరూ ఇంతేనే. నాకే నేను ఇప్పుడు చూసుకుంటే నాకు 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కాలేజ్ పక్కన పెట్టేశాను. నేను అసలు కాలేజ్లో అసలు క్లాసులో కూర్చునేవాడు కాదు. నేను ఎప్పుడు ఇట్లాంటి హాల్లో కూర్చునేవాడినండి. పికాక్ హాల్ అని చెప్పి ఒక హాల్ ఉంటుంది, ఎప్పుడు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మీటింగ్లు చెప్తారు, అక్కడ కూర్చునేవాడిని. కూర్చుని కొత్త టెక్నాలజీస్ ఏంటి, కొత్తగా ఏంటి, ఇవన్నీ చూసి వినేవాడండి. ఇని దాన్ని బట్టి అప్పుడు నేను అప్పుడే అనుకున్నాను 2015లోనే అనుకున్నాను, నేను క్లాస్లో కూర్చుంటే నేనేం నేర్చుకోలేను. పొద్దున్న 5 వెళ్ళాలి, 12 క్యారేజ్ ఓపెన్ చేయాలి, 5 ఇంటికి రావాలి, జబర్దస్త్ చూడాలి, పడుకోవాలి. ఆ టైప్ ఆఫ్ జీవితం నాకొద్దు, ఆ టైప్ ఆఫ్ జీవితం నాకొద్దు. నేనంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలని చెప్పి అనుకున్నాను. అనుకొని కాలేజీకి అప్పటికి వెళ్తున్నాను. కాకపోతే ఎప్పుడు 90% అటెండెన్స్ అయితే 10% అటెండెన్స్ ఉండేది, 25% ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేది, మిగతాది కాలేజ్ టీచర్స్ ఏంటంటే నేను కష్టపడుతూ ఇవన్నీ చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు ఏంటంటే చూడదు ఈ పిల్లడు చేస్తున్నాడు, లెట్స్ హెల్ప్ హిమ్. మీ కాలేజ్ కూడా అట్లాగే హెల్ప్ చేసిందండి. మీ జావద్ ఉన్నాడు చూసారా, మీ కాలేజ్ మీ పేరల స్టూడెంట్, అతనికి కూడా మీ ఈసీ హెచ్ఓడి గారు పంపించండి సార్, అతన్ని మీరు పంపించిన ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాస్తానంట, మిగతా టైం అంతా మాతోనే స్పెండ్ చేస్తారు. ఈవెన్ ఇందాక అన్నయ్య చెప్పినట్టు చాలా కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా మీకు మార్కులు లేకపోయినా పర్లేదు, మీకు డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, నీ దగ్గర టాలెంట్ ఉందా, నీ దగ్గర స్కిల్ ఉందా, నీ దగ్గర ఆ కసి ఉందా, ఫైర్ ఉందా, దా వచ్చేసాయి. ఈవెన్ ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ అంతేనండి, ఇక్కడ ఉన్న కంపెనీస్ కూడా అట్లా తీసుకెళ్తానికి ఉన్నారండి మిమ్మల్ని.